కార్పొరేట్ స్కూళ్లలో కనిపించే వాతావరణం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మనబడి నాడు నేడుతో రూపురేఖలన్నీ మారిపోయాయి. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు దొరకడం లేదు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వ పాఠశాలల వద్ద నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తోటనే కాదు, చాలా మట్టుకు స్కూల్ల దగ్గర ఇదే పరిస్థితి కొనసాగుతుంది. విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు కార్పొరేట్ స్కూళ్లకు స్వస్తి చెప్తున్నారు? ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు విద్యార్థులతో కలకళలాడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులు రూపుదిద్దుకున్నాయి. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా నాణ్యమైన విద్య అందుతోంది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు సైతం క్యూ కడుతున్నారు. స్కూళ్ల రూపురేఖలు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆనందపడుతున్నారు. అన్నీ ఫెసిలిటీస్ బాగున్నాయి, అంతా స్ట్రిక్ట్గా ఉంది, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. చాలా బాగుంది గవర్నమెంట్ స్కూల్. అక్కడ కాస్త టీచింగ్ హైయర్గా ఉండి బాగా చదవలేక వెళ్తున్నాం. ఇక్కడ టీచింగ్స్ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి. సార్ మంచి టీచింగ్ చెప్తున్నారు, సార్ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. నాన్నగారు సెంట్రి పని చేస్తుంటాడు. అక్కడ నేను పాత స్కూల్ అయితే కిడ్డీ స్కూల్లో చదివేవాడిని. అక్కడ ఫీజులు ఎక్కువైనవని ఇక్కడ వచ్చినాము. అక్కడికన్నా ఇక్కడే చాలా బాగుంది. ఆ స్కూల్లో ఎలా ఉందో ఈ ఇక్కడ కూడా ఇంకా కొంచెం బాగానే ఉంది. మిడ్ డే మీల్స్ కానీ మొత్తం అంతా బాగానే ఉంది. ఇంతకు ముందు నుండి ఇప్పుడు బాగుంది గవర్నమెంట్ స్కూల్. ఇంతకుముందు విడాలంటే భయపడుతుంటారు, చదువు లేకుండా పిల్లలు అల్లరి గిల్లరి చేస్తుంటారు. బాగా ఊరట్లా ఏం లేదు, టీచర్స్ కింద బాగా చెప్తున్నారు. 2019 తర్వాత ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే నాడు నేడు. నాడు నేడుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 15,396 పాఠశాలలు నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపుగా 3,695 కోట్లు ఖర్చు చేయడం జరిగినది. ఖర్చు చేసిన దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కటి ఫలితాలు రావడం జరిగినది. దాదాపుగా మా ప్రధానోపాధ్యాయులైతేనేమి మా స్టాఫ్ చాలా కష్టపడి ఒక సంవత్సరం మేము కష్టపడడం జరిగినది. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క కార్యక్రమంలోన, ప్రతి ఒక్క రూమ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని 1,20,00,000 రమారమి 1,20,00,000 మా పాఠశాలకు ఖర్చు చేయడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు భారీగా తరలి వస్తుండటంతో సీట్లు లేవు అన్న బోర్డులు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఉండే ఇంగ్లీష్ మీడియం బోధన ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ఆదోని మున్సిపల్ స్కూల్లో ఈ యొక్క ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కిటకిటలాడుతున్న పరిస్థితి, ఎందుకంటే చాలా మటుకు లాస్ట్ ఇయర్ గతంతో పోల్చుకుంటే ఈసారి అధికంగా 300 పైగా విద్యార్థులు, కొత్త విద్యార్థులు ఈ యొక్క స్కూల్లో జాయిన్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పూర్తిగా చాలా మటుకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,023 ఈ యొక్క స్కూళ్లను తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా మిగతా స్కూళ్లను కూడా పూర్తి స్థాయిలో వాటిని కూడా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంది. ఎందుకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది, ఎందుకు నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్ట పరిస్థితి ఉందనేది దీనిపై మాట్లాడేందుకు ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే మీరు నో అడ్మిషన్ అంటే 9-10 తరగతులకు అడ్మిషన్ లేవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎందుకంటారు, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటారు? ఇది స్కూల్ యొక్క వాతావరణము, స్కూల్ యొక్క ఫ్యాకల్టీ, స్కూలు ల్యాబొరేటరీ అయితే, టాయిలెట్స్ అయితేనేమి, కలర్స్ అన్ని విధంగా ఆకర్షితమైనందువల్ల ప్రతి ఒక్క స్కూలు కిటీస్ అయితేనేమి, ఆయన తర్వాత భాష్యం అన్ని స్కూల్ విద్యార్థులు ఈ స్కూల్ బాగుంది సార్, ఫ్యాకల్టీ బాగా, టీచర్స్ బాగా చెప్తున్నారు అని దాని విధంగా అందరూ దీని మీద ఆకర్షితులైనారు సార్. ఈ స్కూల్ ఇప్పుడు స్కూల్కి కలరు ఇదంతా బొమ్మలు ఇదంతా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండడం వల్ల అదొకటి. రెండవది ఈ ల్యాబొరేటరీస్ పిల్లలకి లేవు, టాయిలెట్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, అన్ని విధాలుగా సౌకర్యం కల్పించడం వల్ల రోలు గతంలో 1,250, 1,300 ఈసారి 1,500 దాటిపోతుంది. ఈసారి అప్పటికి ఇప్పటికీ 450 రోల్ పెరిగింది. 9th 10th ఆల్రెడీ
ఫిలప్ అయిపోయిన నో అడ్మిషన్ బోర్డ్ పెట్టినాము. ఇక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. ఇంతకుముందు తెలుగు మీడియం రెండు సెక్షన్లు, ఇంగ్లీష్ మీడియం రెండు ఉండే. ఇప్పుడు మనకి 2 ఇయర్స్ నుండి జగనన్న విద్యా కానుక ఇవన్నీ రావడం వల్ల ఏమి 3 ఇంగ్లీష్ అయినాయి, 1 తెలుగు అయింది. అన్నీ ఇంగ్లీష్ మీడియమే కావాలని అంటున్నారు. ఇంకా ఉర్దూ మీడియం ఆటోమేటిక్ ఒకటి ఉంది. ఎందుకు ఈ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ప్రతి ఒక్క తల్లి సార్ నాకు ఇంగ్లీష్ మీడియమే కావాలా, ఇంగ్లీషే కావాలా, ఈ సెక్షన్ కావాలి, ఆ సెక్షన్ కావాలని ప్రతి ఒక్కరు దీని మీదే ఆసక్తి చూపుతుంది. దానికి తోడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూనే ఆ ఫ్యాకల్టీ అంటే టీచింగ్ టీచర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం సబ్జెక్ట్స్ని చాలా మంచిగా బోధన అనేది ఈ స్కూల్లో జరుగుతుంది. అందుకోసమే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుండి ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని ప్రధానోపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం అందించిన జగనన్న విద్యా కానుక కిట్లను తీసుకొని విద్యార్థులు ఉత్సాహంగా స్కూళ్లకు వస్తున్నారు. రెండో దశ నాడు నేడుతో మరిన్ని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి.